ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరెడ్డి ప్రచారం కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం మొదలైంది. ఈ నియోజకవర్గంలో 2014 ఎమ్మెల్యేగా గెలుపొందారు, మంత్రి పదవి కూడా దక్కింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. కొన్ని అనూహ్య కారణాల వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మొదట్లో వైసీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. కొన్ని కారణాల వల్లే బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ దక్కింది. దర్శి నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు 10,000 ఓటింగ్ ఉంటుందని అంచనా. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రచారం చేస్తే ఎక్కువ వైసీపీకి ఓటింగ్ పడే అవకాశం ఉంటుందని వర్గంలోని కొందరు చర్చించుకుంటున్నారు. దర్శి నియోజకవర్గంలోని అన్ని కులాల్లో సిద్ధా అభిమానులు ఉన్నారు. ఇప్పటికైనా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సిద్ధా రాఘవరావుతో సంప్రదింపులు జరిపి దర్శిలో బూచేపల్లితో పాటు సిద్ధా కూడా ప్రచారంలో పాల్గొంటే బూచేపల్లి విజయానికి తిరుగుండదు. సిద్ధా గనక బూచేపల్లికి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొంటే టీడీపీ జనసేన నుండి వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తాజా సర్వేలో తేలింది.